ఎన్నో శాఖలున్నాయి, ఎందరో ఆఫీసర్లు ఉన్నారు. ఎవ్వరి పని ఆలకుంటది, టయానికి వస్తారు, అవసరమైతే ముందే పోతారు. నెలకు ఆ పని గంత కావాలి, 15 రోజుల ఈ పని ఇంత కావాలి అని పెద్దగా ఏం టార్గెట్లు ఉండయి. పనులు కాకుండా ఫైళ్లు పెండింగ్లో పడ్డా 30 రోజులు కాగానే జీతాలు, నడుమిట్లా ప్రమోషన్లు. గవర్నమెంట్ జాబ్ అంటే ఆ తరీకే అలాగుంటదబ్బా. నెత్తికి చేతులు పెట్టిరట ఆనాలు చేయవాటికి. అరే ప్రాజెక్టులు మత్తడి దుంకితే పబ్లిక్ తిప్పలైనందుకేమో అనుకునేరు. కాదు కాదు, ఆమ్దాని అలుగు ఆరనందుకు ముసలిట గిరాకీ లేక ఈగలు చూపుకునే కథ అయిందట. వైన్సలల్లా సలసల్ల ఉందని చానా మంది బీల్ర తెరువుకు పోలే. దినం 110,000 కేసుల బీల్ రమ్ముడైతుంటే ఈ 10 రోజులలో 2 మాటల 100,000 దాటింది. ఒకనాడైతే ఉత్త 47,000 కేసులే అమ్మిరట. ఇక పెయిని గరం చేసుకోటానికి మందుకు ఎగవడతారనుకుంటే సపసపగా అయిందట దందా. ముసలిట బాలరల సిట్టింగ్ వేస్తారు, వయసుల పర్మిట్ రూమ్ లో అడ్డా పెడతారు, దోస్తులు దావత్ చేసుకుంటారు, మస్తు గిరాకుంటదని డిపోలకెళ్లి కాటన్లు పంపిరట మాలు. కానీ దందా డల్లయ్యే వరకు సాలరీ ఫీల్ అవుతారు. దీనికో లెక్కుంది మళ్ళా, నెలకి ఇంత అమ్మవలసిందే, ఇంత పైకం రావాల్సిందే అని వయసులకు టార్గెట్ పెట్టిరు మొదలే. అడిగిన బ్రాండ్ లేదనుకుంటే వంపుడు, వయసులు ఆల్చంగా పని చేసినా ఏమనకపోడు, బెల్ట్ షాపులు ఊరూరు పెట్టినా ఊకునుడు, గిరాకున్న కాడ కొత్త వయసులు పెట్టించుడు, అక్కడున్న కాడ బాలు తెరిపించుడు. ఓ ఇట్లా మస్తు తిప్పల పడ్డారు. ఇంత కష్టపడితే అనుకున్నంత దందా కాకుంటే ఎవరైనా నారాజ్ అయితారు కదా. మళ్ళా సర్కార్ గల్లపీట నింపేదే మందు మీద ఆమ్దానాయే. అయితే మీదికెళ్ళి మాట వస్తే ఏంది కథ? గందుకే ఆప్కారులకు రంది పట్టుకుందట. మీరు ఇట్లా బాధపడుతున్నారని తెలిసినాక మన ఉత్తమ కస్టమర్లు రూకుంటారు. కూట రేసేటోళ్ళు ఆఫ్, ఆఫ్ దాగేటోళ్ళు ఫుల్ గుంజి. మీరు పెట్టిన టార్గెట్ కంటే ఎక్కువనే దాకి మా ఆప్కారులు చెప్పాసనే తట్టి చేస్తారు. కానీ మీరైతే ఇట్లా రంది పడకుండ్రి సార్.